भारत देश राजकीय पार्टी ये प्रजानायक चयन कार्यक्रम रैतुल्लोक भरोसा निंपा की आंध्र प्रदेश प्रत्येक ऊहिचने विधा एंतमंद पाप कौल रैत आत्महत्यने सचारे वाले आदुकोवाली मनवंत मन राजकीय प्रस्था में निजाइती रईता मन का विधा और लक्ष्य तो मन पेयन एंत आदर्शवत अंदर क्या मुझे आये यह कार्यक्रम विजयवंत चेया की रूपयू आये सवं निधुन विरा जी आ रोज नीचे राष्ट्र व्याप्त एंतमंद कल्याण गारी कुट सभ्यु इतर देश चाल मंदिर दातलू मा पार्टी उदल चाल मंदिर वी कार्यक्रम की वालवंत वालू आर्थिक सहाय अच्छे कार्यक्रम मुझे तस्कोचर मोटमोद कार्यक्रम अनंतपुर जिलासा अक्डी कर्नूल जिल्ला पश्चिम गोदावरी जिल्ला तूर्प गोदावरी जिल्ला प्रकाशम जिल्ला जिल्ला पैना आश्चर्य कल विषय मुख्यमंत्री गारेमो ने बटन नोके अंदर की अद्भुत अभिवृद्धि संक्षेम अंदना मरी अभी निजमईते आंध्र प्रदेश में इतना मंदिर रैतु आत्महत्य कारण रैतु भरोसा केन्द्र कोसम 6300 रूपये खर्चपे प्रती रैत की गिट्टुबाटु धर वेट पड़न पटनी मार्केटिंग से प्रलोभाल पलकू प्रती रैत की धान्यं कोलु विषय में कावी फर्टिलाइजर विषय में कावी विత్తనాల విషయంలో గాని ఉండి ఎంతో పారదర్శకంగా జరుగుతున్నామని మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తుంది కాస్త అది బూటకమని చాలా స్పష్టంగా మనకి ఈ జరిగిన ఆత్మహత్యలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది దాదాపు మాకున్న లెక్కల మేరకు అంచనాల మేరకు 3000 మంది కౌలు రైతులు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడు కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 20వ తారీఖున ఉదయం 12:00 కడప ఎయిర్‌పోర్ట్ లో ఆయన చేరిన తర్వాత ఒక అద్భుతమైన సభ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలో మేము ఎవరం కూడా ఊహించలేదు దాదాపు 176 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిల్లాలో ప్రత్యేకంగా పులివెందుల కాన్స్టిట్యూన్సీ అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం మాకొచ్చిన లెక్క 46 పాపం భరోసా లేకుండా ప్రభుత్వమైన నమ్మకం కోల్పోయి సమాజంలో ఎవరు వాళ్ళని ఆదుకోని పరిస్థితిలో కుటుంబాన్ని వదిలేసుకొని వాళ్ళ పాపం ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఎంత బాధ కలిగిందో మీరు అర్థం చేసుకోవాలి చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎంత మొత్తం వాళ్ళు తీసుకున్నారు అంటే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు 6 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తులు వీళ్ళంత పాపం అప్పులలో వెంటబడుతుంటే తట్టుకోలేక ఉద్వేగం తోటి పాపం పురుగుల మంది తాగియో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటే సొంత పొలాల్లో ఎంతో ఆవేదన కలిగించింది ఈ ప్రభుత్వం మొండి వైఖరి గతంలో ఉన్న చట్టాన్ని వీళ్ళు కాదని కొత్త చట్టం తీసుకొచ్చి కొత్త చట్టంలో భూ హక్కు ఉన్న యాజమానికే మేము రుణాలు ఇస్తాం లేదంటే ఆ భూ యాజమాని కౌలు రైతుకి అగ్రిమెంట్ ఉంటేనే మేము ఇస్తాం అని చెప్పి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు దాంతోటి మొత్తం వ్యాపార రంగంలో అనేక ఇబ్బందులు గురైనాయి అసలు మనం ఎప్పుడైనా చూసామో చెప్పండి రైతుకి కులాలకు ఏ సంబంధం మొట్టమొదటి ప్రభుత్వం ఇది రైతుల్ని కులాల మధ్య కులాల వారీగా విడగొట్టి ఏ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి తెలుసుకొని వాళ్ళకే మేము లబ్ధిస్తాం అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి సిద్ధవటంలో 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ 176 కుటుంబాలకు ప్రతి కుటుంబాన్ని ఓదార్చే విధంగా వాళ్ళకు భరోసా నింపే విధంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆయన అందిస్తారు